హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. ఎఫ్ఎఫ్ గేమ్స్ అని తెలుగు, ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. సో గాయస్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా అండి, చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, మనకైతే ఒక ఈవెంట్ అయితే పెట్టిండు క్రాఫ్ట్ క్రాక్ టు సేఫ్ అనో సేఫ్ టు క్రాక్ అనో, సరిగ్గా నాకైతే ఐడియా లేదు. సో ఆ ఈవెంట్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఫాస్ట్గా చూసేద్దాం. అంతకుముందు మీరు కనుక నా ఛానల్ని అయితే కనుక మొదటిసారి వీచడం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హిట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్ అవర్ వీడియో. అన్న ఏందన్న ఇది వచ్చేసి వీడు డిస్కౌంట్ ఫ్రీ ఫైర్ ఈవెంట్ అది ఎలిట్ పాస్ డిస్కౌంట్ పెట్టకుండా ఏందేందో పెట్టుకొస్తా ఉన్నాడు. ఏందన్న ఇది అసలుకి? ఏమన్నా న్యాయమా? ఇదేందో క్రాక్ టు సేఫ్ అంట, నా బొంగాలుంది ఈవెంటు ఎందుకు పెడతలో తెలియదు. కానీ ఈ బండిలు ఎప్పుడు థర్డ్ యానివర్సరీ ఈవెంట్స్ అప్పుడు రావాల్సింది ఫ్రెండ్స్. ఈ బండిలు వచ్చేసి ఇప్పుడు ఇచ్చాడు చూడండి. మళ్ళీ దీనికి మ్యూజిక్ వీడు కొత్తగా నేర్చాడు, గమనించారా? ప్రతి ఈవెంట్లో ఈ మ్యూజిక్ పెట్టి చంపేస్తున్నాడు. సో దీంట్లో గ్రాండ్ ప్రైజ్ వచ్చేసి బండిలు అనమాట, ఈ తప్పేసి బండిలు అనమాట. ఆ బండిలు అంటే హెడ్ తప్ప మిగతా అంతా బాగానే ఉంది. హెడ్ కొంచెం భయంకరంగా కామెడీగా గలీజ్గా అట్టండి అట్టు ఉంది. సో ఆ ఈవెంట్ అయితే ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం కానివ్వండి. సో ఫ్రెండ్ ఫస్ట్ వచ్చేసి ఎలీట్ పాస్ డిస్కౌంట్ కోసం నేను చాలామందికి అయితే ఆశలు పెట్టాను. సారీ వాళ్ళందరికీ, సారీ వాడు పెట్టలేదు, నేనేం చేయలేను కదా. వసద్దనే అనుకున్నా, నేను కూడా వసద్దనే అనుకున్నా. ఈరోజు ఇప్పుడు ఈ సెకండ్ దాకా వెయిట్ చేసా, ఇంకా రాదని తెలిసి నేను కూడా అబ్బేసా. సో ఈవెంట్ గురించి అయితే చూద్దాం దాన్ని వదిలేసి. సో ఫస్ట్ వచ్చేసి హౌ టు ప్లే అంటే, ఫస్ట్ వచ్చేసి వాడు ఇక్కడ క్లూ అంటే క్లూ ఇస్తాడనమాట. సో ఇక్కడ ఉండేది కూడా మీకు చదివి వినిపిస్తా. దేర్ ఆర్ 4 డిఫరెంట్ సేఫ్స్ ఇన్ టోటల్. సేఫ్ లెవెల్ 1 ఈజ్ రివీల్డ్ ఇమీడియట్లీ, బట్ సేఫ్ లెవెల్ 2 and 3 విల్ బి రివీల్డ్ ఆఫ్టర్ లేటర్ టైమ్ అంట. To crack the safe, you need to guess the correct code అంట. The first safe will have 1-digit code, the second safe will have 2-digit code అంట, and the third safe will have 3-digit code. Every safe provide a clue. రే ఓ అమ్మ, ఇదంతా మనం చదవలేం కానీ మన భాషలో చెప్పుకుందాం గాయస్. ఇక్కడ ఏం లేదు, ఒక టెలిఫోన్ అయితే ఉంది కదా. నేను ఇంతకుముందు టెలిఫోన్ గురించి ఏందో ఈ అప్డేట్ ఇచ్చి ఆర్ యూ రెడీ అని చెప్తున్నాడు రే అని చెప్పినాను. సో ఫ్రెండ్స్ రే అన్నందుకు సారీ. ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడైతే ఇచ్చాడనమాట, అంటే ఇక్కడ పైన క్లూ అయితే మనకైతే జనరేట్ అయ్యింది. చూసారా అయ్యే బాబు ఏమవకండి, ద కోడ్ ఈజ్ బిట్వీన్ 0 to 4 అంట ఫస్ట్ వచ్చేసి. సో మనకైతే డైలీ 10 guesses అయితే ఉంటాయన్నమాట, మ్యాక్సిమమ్ 10 guesses అయితే ఉంటాయి. అంటే గెస్ చేసే ఛాన్సెస్ అయితే 10 అయితే ఉంటాయన్నమాట. ఒక్కో గేమ్ ఆడినందుకు ఒక్కో ఛాన్స్ అయితే వస్తుంది. మ్యాక్సిమమ్ 10 games 10 chances అయితే ఉంటాయి. సో మనకైతే ఇక్కడ గెట్ హెల్ప్ కావాలంటే గెట్ హెల్ప్ మీద క్లిక్ చేయండి. లింక్ అయితే మీరైతే ఫేస్బుక్ దేంట్లో అయినా ట్విట్టర్లో అయినా దేంట్లో అయినా పోస్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ కోడ్ ఇస్ బిట్వీన్ 1 and 4 అని, 0 to 4 అని ఇచ్చాడు తెలివిగలలో. చూసారా? ఓకే, ఇప్పుడు మనం 0 కొడదాం. ఇక్కడ 0 కొట్టాక మనమైతే ఫస్ట్ది కాబట్టి ఇది వచ్చేసి మనకైతే ఒక్క కోడ్ మాత్రమే ఉంటుందన్నమాట, 1-digit ఉంటుంది. సెకండ్ అయితే 2, థర్డ్ది అయితే 3 digit వరకే ఉంటుందన్నమాట. సో ఎంటర్ అయితే కొట్టేద్దాం, ఎంటర్ అయితే కొట్టేద్దాం. డైమండ్స్ అయితే ఏం ఖర్చు గైస్, ఏం ఖర్చు. ద యువర్ గెస్సింగ్ ఈజ్ రాంగ్ అనేసి చెప్తున్నాడు. సో మళ్ళీ 1 కొట్టా, యువర్ గెస్ ఈజ్ రాంగ్ అంట. 2 కొట్టా. సో 2 కొట్టాక చూడండి గైస్, ఇలా అయితే మనకదే వచ్చాయన్నమాట వెపన్ రాయ్ లోచర్స్. సో ఫ్రీగా పెట్టాడు కాబట్టి ఏం పర్లేదు. సో ఫ్రీగా పెట్టాడు కాబట్టి మనకైతే ఏం ఇబ్బంది లేదు, అవి వస్తే బాగానే ఉంటాయి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ 2 రిలీజ్ అయ్యేదానికైతే మనకైతే ఇక్కడ సేఫ్ విల్ రిలీజ్ ఇనేసి ఇక్కడ 14 hours అయితే పడుంది. దీని తర్వాత ఈ టైం అయిపోయాక మనకైతే రిలీజ్ అవుద్ది. ఆ తర్వాత ఇక్కడ కింద కనబడుతుంది కదా, ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఏ విధంగా అయితే కొట్టాము, అలాగే దీన్ని అయితే ఇక్కడ కొట్టినట్లయితే మనకైతే ఈ పాయింట్ ఏకే బాక్స్ అయితే ఓపెన్ అయితే వస్తుందన్నమాట క్రాక్ అనేసి. సో నెక్స్ట్ కూడా అలాగే చేయాలి. పైన ఉండేది MP40 కూడా 14 hours అయితే మనకైతే అన్లాక్ అయితే అవుతుంది. ఆ తర్వాత క్రాక్ అని కింద కనబడుతుంది కదా, మళ్ళీ వాల్ట్ లాగా దీని మీద కొట్టి మళ్ళీ మనం వచ్చేసి వాటిని అయితే పొందొచ్చు అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్రాక్ వచ్చేసి బండిల్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ హెల్ప్డ్ యూ అనేసి 3A 0 to 3 అని ఉంది. సో ఇదైతే ఎలా అంటే, మీరు వచ్చేసి గెట్ హెల్ప్ అనేసి ఉంది కదా, ఫేస్బుక్ మీద క్లిక్ చేసేసి ఫేస్బుక్లో అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఇది. సో గాయస్ ఇక్కడ వచ్చేసి మనకైతే పోస్ట్ అని అయితే కనపడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో పోస్ట్ అనే దాని మీద క్లిక్ ఇచ్చేసాం. సో ఇక్కడ వచ్చేసి నీ అమ్మ లేస్తే మ్యూజిక్ ఏంది. సో ఇక్కడ మనం పోస్ట్ అనేసి కొట్టాం కదా,
ఇది వచ్చేసి మన లింక్ని క్లిక్ చేసినప్పుడు మనకైతే హెల్ప్ చేసినట్టయితే మనకైతే ఉంటుంది అలా అన్నమాట. ఇది వచ్చేసి అలా అయితే మనమైతే ఫ్రెండ్స్ ద్వారా అయితే దీన్ని అయితే అన్లాక్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ ద్వారానే అన్లాక్ చేసుకోవచ్చు. సో అది అన్నమాట ఇష్యూ. కోడ్ కొట్టడం ద్వారా కాదు గాయ్స్, సారీ కోడ్ కొట్టడం ద్వారా కాదు, మర్చిపోయాను నేను. వచ్చేసి ఇక్కడ గెట్ హెల్ప్ అనేసి మీకైతే కోడ్ అయితే జనరేట్ అయింది చూసారా. ఈ కోడ్ అయితే కాపీ చేసేసుకొని మీరైతే వాట్సాప్లోనో దేంట్లోనో వచ్చేసి పంపించేయండి. సో ఎడర్ యువర్ ఫ్రెండ్స్ సీక్రెట్ కోడ్ హియర్ అనేసి ఇక్కడైతే ఉంది కదా, గెట్ హెల్ప్ అదే హెల్ప్ ఏ ఫ్రెండ్ అనేసి. సో ఇక్కడైతే మనమైతే ఆ హెల్ప్ని అయితే ప్రొసీడ్ చేసినట్లయితే హూ హెల్ప్ మనం ఈ లింక్ని అయితే వాడికి పంపిస్తాం కదా, వాడైతే ఆ లింక్ని హెల్ప్ ఏ ఫ్రెండ్ అని ఇక్కడైతే కొడితే 3 మెంబర్స్ కొట్టాక మనకైతే ఇదైతే అన్లాక్ అయ్యేటట్టు ఉంది. సో అదే అనుకుంటున్నాను నేను వచ్చేసి అన్లాక్ అయిపోద్ది ఖచ్చితంగా వాడు, అదే చెప్తున్నాను నెంబర్ ఆఫ్ హూ ఫ్రెండ్స్ హూ హెల్ప్ యూ 3 అనేసి. సో ఆ పని అయితే ముందు చేయండి. ఓకే నా 3 హెల్ప్స్ అయితే తీసేసుకోండి, అలాగైతే మనకైతే అన్లాక్ అయిపోయేసి ఇదైతే వచ్చేస్తుంది అనమాట. అయితే నాకు వచ్చేస్తుంది తొందరగానే. సో ఇదన్నమాట ఫుల్ డీటెయిల్స్ అయితే, ఇందులో ఏమంత లేదు అర్థం చేసుకోవాల్సింది కూడా. సో ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఈ వీడియో ఒక లైక్ కొట్టండి. మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, అలాగే ముందు ముందు మంచి మంచి వీడియో చేయడానికి ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది గాయస్. అంతే గాయస్, మళ్ళీ మంచి వీడియోతో మంచి ఈవెంట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.